హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోనందు మీరు స్క్రీన్పై చూసినటువంటి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆల్ జిబ్రాల్లోకి వెళ్ళి మరి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ నందు ఒక క్వశ్చన్ రావడానికి ఎక్కువగా మ్యాక్సిమమ్ మనం గమనించినట్టయితే క్వశ్చన్స్ ఉంటున్నాయి మరి ఈ మోడల్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనో సింపుల్గా మనం ఈ వీడియోనందు నేర్చుకుందాం ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ఈ విధంగా ఉన్నాయి ముందుగా ఫస్ట్ చూద్దాం ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి కే స్క్వేర్ మైనస్ టూ అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు కే క్యూబ్ మైనస్ త్రీ కే ఈ రెండు ఫార్ములాస్ని బేస్ చేసుకుని మిగతా అన్నీ కూడా సాల్వ్ చేస్తాం ఫస్ట్ది ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ త్రీ ఇచ్చింది కాబట్టి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ కే స్క్వేర్ మైనస్ టూ అనగా త్రీ స్క్వేర్ మైనస్ టూ దట్ ఈజ్ ఈక్వల్ టు నైన్ మైనస్ టూ దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ క్యూబ్ బై వన్ బై ఎక్స్ క్యూబ్ దిస్ వన్ ఈజ్ కే క్యూబ్ మీన్స్ త్రీ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ త్రీ సో త్రీ క్యూబ్ వాల్యూ ట్వంటీ సెవెన్ మైనస్ త్రీ త్రీ జా నైన్ ట్వంటీ సెవెన్ మైనస్ నైన్ ఈక్వల్ టు ఎయిటీన్ అవుతుంది ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ మరి ఇది ఎలా ఉంది దీనికి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్కు స్క్వేర్ మళ్ళీ సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఏమవుతుంది సెవెన్ స్క్వేర్ మైనస్ టూ అనగా ఫార్టీ నైన్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ సెవెన్ అవుతుంది సో థర్డ్ వన్ కూడా కంప్లీట్ అయింది ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఎక్స్ పవర్ ఆఫ్ సిక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ సిక్స్ ఎక్స్ పవర్ ఆఫ్ సిక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ సిక్స్ దీనికి స్క్వేర్ ఎక్స్ క్యూబ్కి స్క్వేర్ అలాగే వన్ బై ఎక్స్ క్యూబ్కి స్క్వేర్ కాబట్టి సో కే స్క్వేర్ మైనస్ టూ సేమ్ ఫార్ములా సో ఎయిటీన్ స్క్వేర్ మైనస్ టూ ఎయిటీన్ స్క్వేర్ వాల్యూ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ మైనస్ టూ దట్ ఈస్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ టూ త్రీ హండ్రెడ్ ట్వంటీ టూ సో ఫోర్త్ వన్ కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ ఏముంది ఇంకా ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ఉంది అలాగే ఎక్స్ పవర్ ఆఫ్ సెవెన్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ సెవెన్ ఉంది సో ఇది మనం డైరెక్ట్ లేదు మళ్ళీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని ఇప్పుడు చూద్దాం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ ఇందుకొరకు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ అండ్ సెకండ్ మల్టీప్లై చేస్తున్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ మల్టీప్లై విత్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ మల్టీప్లై చేస్తున్నాం మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది సెవెన్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది ఎయిటీన్ సో ఎయిటీన్ సెవెన్ జా వన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ అలాగే లెఫ్ట్ సైడ్ మల్టీప్లై చేయాలి కదా ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ బై ఎక్స్ క్యూబ్ వన్ బై ఎక్స్ అవుతుంది ప్లస్ సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేస్తున్నాం వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎక్స్ అవుతుంది వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ బై ఎక్స్ క్యూబ్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ అవుతుంది మనకు కావాల్సింది ఈ రెండింటి యొక్క టర్మ్స్ కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ బై వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ సిక్స్ వన్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎంత ఉంది త్రీ సో ప్లస్ త్రీ ఉంది రైట్ సైడ్ వస్తే మైనస్ త్రీ సబ్ట్రాక్షన్ చేస్తే వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ త్రీ సో ఇప్పుడు ఫిఫ్త్ వన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ సిక్స్త్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి మరి సిక్స్త్ వన్ అంటే ఇక్కడ ఏముంది ఎక్స్ పవర్ ఆఫ్ సెవెన్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ సెవెన్ మరి ఇది తెలుసుకోవాలంటే మనకి దేని దేనికి తీసుకోవాలి ఈ రెండు తీసుకుంటాం ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ఓకే సో నెక్స్ట్ సేమ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ మల్టీప్లై ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ సో మరి దీని వాల్యూ ఏమో ఎయిటీన్ ఉంది ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ వాల్యూ ఫార్టీ సెవెన్ ఉంది లెఫ్ట్ సైడ్ ఏమో ఈ రెండు మల్టీప్లై చేస్తున్నాం సేమ్ మల్టీప్లై చేసే ఎక్స్ పవర్ ఆఫ్ సెవెన్ వన్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ సెవెన్ మరి ఎయిటీన్తో మల్టీప్లై చేసే ఎయిటీన్ సెవెన్ జా వన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఎయిటీన్ ఫోర్ జా సెవెంటీ టూ ఎయిటీ ఫోర్ ఇప్పుడు ఈ వాల్యూ ప్లేస్లో త్రీ రాసుకున్నట్టయితే ఎక్స్ పవర్ ఆఫ్ సెవెన్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ మైనస్ త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ త్రీ అవుతుంది సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటిది ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇచ్చినప్పుడు ఫస్ట్ది ఈ ఫార్ములా ప్రకారం మ్యాక్ ఈ రెండు ఫార్ములాస్ని బేస్ చేసుకుని మిగతా అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ మైనస్ టూ త్రీ స్క్వేర్ అనగా నైన్ మైనస్ టూ సెవెన్ అవుతుంది అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అంటే కే క్యూబ్ మైనస్ త్రీ కే త్రీ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ త్రీ ఎయిటీన్ వచ్చింది తర్వాత ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ అంటే మనకి దీనికి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ మళ్ళీ స్క్వేర్ తీసుకుంటాం కాబట్టి సెవెన్ స్క్వేర్ మైనస్ టూ ఫార్టీ నైన్ మైనస్ టూ ఫార్టీ సెవెన్ ఒకవేళ ఎక్స్ పవర్ ఆఫ్ ఎయిట్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎయిట్ అడిగి ఉంటే అప్పుడేం చేస్తుంది మళ్ళీ ఫార్టీ సెవెన్ స్క్వేర్ మైనస్ టూ చేస్తుండేమి ఓకే ఈ విధంగా తెలుసుకుంటాం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దరుదా నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ దెన్ ద ఫైండ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇచ్చిండు బిఫోర్ ప్రాబ్లంలో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇచ్చిండు మరి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ టూ ఇక్కడ కే స్క్వేర్ ప్లస్ టూ సో థర్టీన్ స్క్వేర్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ నైన్ ప్లస్ టూ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ సెవెంటీ వన్ ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ దెన్ ద ఫైండ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ సో మనకి ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ ఫైండ్ అవుట్ చేయాలంటే రెండు ఫైండ్ అవుట్ చేసుకుంటాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ మైనస్ టూ సో నైన్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అంటే త్రీ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ కే సో త్రీ ఇంటూ త్రీ కాబట్టి ట్వంటీ సెవెన్ మైనస్ నైన్ ఎయిటీన్ అవుతుంది సో ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ అంటే మనకి ఇదివరకు నేర్చుకున్నాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇంతకు చేసి వచ్చింది కదా మనకి సో ఇది ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అంటే సెవెన్ వచ్చింది ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ ఎక్స్వల్డ్ అంటే ఎయిటీన్ వచ్చింది మైనస్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ అంటే లెక్కలోనే ఇచ్చిండ్రు త్రీ సో ఎయిటీన్ సెవెన్ జా వన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ మైనస్ త్రీ దట్ ఈస్ రికోల్డ్ వన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్